ట్రై చేయండి, దానికి భయపడకండి. ఓకేనా? సో ఇవాళైతే చాలా ఇంపార్టెంట్ అండి లేడీస్ కి. మనం ఎలాగైనా అవనివ్వండి, ఎంత మందినైనా కననివ్వండి, ఎంత ఏజ్ అయినా రానివ్వండి, అందంగా ఉండాలి అని కోరుకోవడం తప్పు కాదు. అలా కోరుకోవడం ఆడవాళ్ళకు ఉన్న జన్మ హక్కు అని నేను అనుకుంటాను. సో చాలా అందంగా ఉండాలి, అలాగే మన బాడీ కూడా చాలా నీట్గా మంచిగా ఉండాలి అని అనుకుంటాను. నేను మీకు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్తాను ఇందులో. నేను నార్మల్ డెలివరీకి మెయిన్గా ప్రిఫర్ చేసింది అంటే, ఫస్ట్ టైం నేను నార్మల్ అవుతుందని నిజంగా ప్రామిస్గా అస్సలు కలలో కూడా అనుకోలేదు. అది దేవుని దయ వల్ల అయిపోయింది. కాబట్టి సెకండ్ టైం నేను ఆ మార్క్ నేను పెట్టుకోకూడదు అన్న గట్టి విల్ పవర్ తోటి వెళ్ళాను. దేవుడి దయ వల్ల అలా అయిపోయింది. అన్నీ మనం అనుకున్నట్టు జరగాలని రూల్ ఏం లేదు. సో ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో ఎవరం చెప్పలేము. సో ఎనీవేస్ ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏదైనా మన చేతిలో ఉన్నంత వరకు మనం చేసుకోవాలి కదా, మన చేతిలో లేనిదేటు మనం ఏమీ చేయలేము. సో ఎవరికైతే అలా నాకు తెలిసినంత వరకు ఎవరికి అలాగా బంపు మీద స్ట్రెచ్ మార్క్స్ పడాలి, అవి డెలివరీ అయిపోయిన తర్వాత ఉండాలి అని ఎవరికి ఇష్టం ఉండదు. సో అసలు ఆ స్ట్రెచ్ మార్క్స్ వచ్చిన తర్వాత అవి ఎలా పోగొట్టుకోవాలని యూట్యూబ్ని కొట్టుకుంటూ ఉండే బదులు అసలు అవి రాకుండా చూసుకోవడమే చాలా బెస్ట్ అని నేను అనుకుంటాను. మీ అందరి మైండ్లో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ వచ్చింది, ఏమ్మా నీకు రెండు డెలివరీస్ అయ్యాయి, నీకు స్ట్రెచ్ మార్క్స్ లేవా అని. నాకు నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ ఎటు చూపించట్లేదుగా, ఏదో నోటికి వచ్చింది చెప్పేస్తుంది, మనకు కనపడదుగా అని మీరు అనుకోవద్దు. నేను ఏదైనా వీడియోస్లో ఎక్కడో ఒక చోట కనపడిందేమో నేను అనుకుంటున్నాను. ఏదైనా నేను శారీ కట్టుకుని ఒక వీడియో చేశానండి, బేబీ బాయ్ సింటమ్స్ ఇలాగే ఉంటాయి లక్షణాలు అని చెప్పి. ఆ వీడియోలో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక చోట నా బంపు కనపడింది. అక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు క్లియర్గా, నిజంగా నాకు స్ట్రెచ్ మార్క్స్ అనేవి అస్సలు లేవండి. అది ఎలా అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఆల్రెడీ డెలివరీకి దగ్గరలో పడిన వాళ్ళకి నేను చేయగలిగింది ఏమీ లేదు. ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ మీరు డెలివరీకి దగ్గరలో ఉన్నప్పుడు మీ బంపు చూసుకుంటే మీకు స్ట్రెచ్ మార్క్స్ ఒక్కటి కూడా కనిపించకపోవచ్చు, బట్ డెలివరీ అయిన తర్వాత ఫుల్గా కనిపిస్తాయండి. ఎందుకంటే బంప్ ఎత్తుగా ఉన్నప్పుడు మనకి కింద పడే స్ట్రెచ్ మార్క్స్ అసలు కనపడవు. మనం ఎదురుగా నించొని మిర్రర్లో జాగ్రత్తగా చూసుకుంటేనే ఆ స్ట్రెచ్ మార్క్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఇంకొకటి, బాగా ఫెయిర్గా ఉన్న వాళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ ఉన్నా కూడా కనపడవు, అస్సలు కనిపించవు. డెలివరీ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి చాలా లైట్గా కనిపిస్తాయి. ఇప్పుడు అలా అని నాకు ఆ ఉద్దేశంతో కాదు, నేను మరీ అంత ఫెయిర్ కాదు కదా, నార్మల్గా నాలాంటి కలర్ ఉన్న వాళ్ళకి కనిపిస్తాయి అన్నమాట. ఇంకా కొంచెం డల్ కలర్లో ఉన్న వాళ్ళకి బాగా కనిపిస్తాయి స్ట్రెచ్ మార్క్స్ అనేవి. అసలు అవి మనం ఒకవేళ శారీ కట్టుకుంటే కనుక, శారీ వరకు ఉంటే ఓకే పర్వాలేదు, మనం కవర్ చేసేసుకోవచ్చు. బట్ శారీ మనం ఇక్కడికి కట్టుకుంటాము, ఇక్కడ వరకు స్ట్రెచ్ మార్క్స్ ఉంటే మాత్రము అది మనకి ఓకే, మన పిల్లలకి వస్తే పడ్డాయి కాబట్టి మనకి హ్యాపీగానే ఉంటుంది. బట్ కానీ ఎక్కడో ఒక చోట అవి దాచుకోవడానికే ట్రై చేస్తాం కదా. నిజంగా చెప్పాలి అంటే ఆడవాళ్ళ మనసు ప్రకారంగా అయితే ఖచ్చితంగా దాచుకోవడానికే చూస్తాము. సో అసలు అవి రాకుండా ఏం చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను. సో మనం ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందో అది మనం ఎర్లీ ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచే మీరు ఇవన్నీ పాటించండి. ఆ ఫస్ట్ ట్రైమిస్టర్ ఏగో ఏముంది, స్ట్రెచ్ ఎందుకు అవుతుంది బంపు అని చెప్పి నెగ్లెక్ట్ చేయకుండా స్టార్టింగ్ మంత్ నుంచి, 9th మంత్ అయిపోయి ఇంకా డెలివరీ రేపు అవుతుంది అన్నంత వరకు ఇప్పుడు నేను చెప్పే టిప్స్ అన్నీ పాటించండి. అప్పుడు మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్ట్రెచ్ మార్క్స్ అనేవి రావండి. నాకు మా పెద్ద సిస్టర్కి ఒక్క స్ట్రెచ్ మార్క్ కూడా లేదు అంటే మరి మీరు నమ్ముతారో లేదో నాకైతే తెలియదు. మా సెకండ్ సిస్టర్కి మాత్రం పాపం లైట్గా ఉన్నాయి, మాకైతే లేవు. సో ఇవి నేను చెప్పబోయేవి మీరు బాగా పాటించండి. మెయిన్ పాయింట్ ఒకటి ఏంటంటే, మన పొట్ట అనేది, మన పొట్ట మీద నేను చెప్పాను కదా, మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మన స్కిన్ అనేది బేబీ బాయ్స్ అప్పుడు ఇంకా ఎక్కువగా డ్రై అయిపోతుందని. మన పొట్ట ఎప్పుడు ఫుల్గా డ్రైగా ఉండకూడదు. దానికి బయట నుంచే కాకుండా లోపల నుంచి మనం చేయగలిగింది ఏంటంటే, జ్యూసెస్, కోకోనట్ వాటర్, అలాగే నార్మల్ వాటర్, మజ్జిగ, ఇవన్నీ ఎక్కువగా తాగి హైడ్రేటెడ్గా, ఎంతసేపు బాడీ అనేది హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోండి. దానివల్ల పొట్ట అనేది డ్రై అవ్వదు. ఎప్పుడైతే పొట్ట డ్రై అవుతుందో మన బంప్ అనేది డ్రై అయ్యే కొద్దీ స్కిన్ అనేది మనకి లైట్గా ఇరిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు డ్రై అవుతుంది? అట్ ద సేమ్ టైం స్ట్రెచ్ అవుతుంది.
స్ట్రెచ్ అయ్యే దగ్గరే డ్రై అయితే ఆటోమేటిక్గా దురదొస్తుంది కదండి. సో బాడీ హైడ్రేటెడ్గా ఉంటే మన బంప్ డ్రై అవ్వదు, నార్మల్ అంటే మరీ అంత ఎక్కువ డ్రై అవ్వదు. సో డ్రై అవ్వకుండా చూసుకుంటే మనకి దురద రాదు. ఎప్పుడైతే దురద వస్తుందో మనకి కన్ఫామ్గా దాన్ని ఇలా అనాలనిపిస్తుంది కదా. సో అస్సలు రాదని నేను చెప్పట్లేదు. సో ఎప్పుడైతే బాడీ హైడ్రేటెడ్గా ఉంటుందో మనకి స్ట్రెచ్ అయినప్పుడు దురద కొంచెమే వస్తుంది, ఎక్కువగా రాదు. మీరు ఇక్కడ మెయిన్గా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, బండ గుర్తు మీకు ఎంత ఎక్కువగా ఇరిటేషన్ వచ్చినా కానీ దురద వచ్చినా కానీ అక్కడ గోల్డ్ పెట్టి గీకేసేయద్దు. గోల్డ్ లేకపోయినా సరే అసలు ఈ ఈ ఈ ప్లేస్ని ఈ టిప్స్ని మాత్రం అక్కడ ఎక్కడైతే దురద వస్తుందో అక్కడ ఈ వేళని మీరు అస్సలు తగిలించొద్దండి. ఎంత ఎక్కువగా అయినా రానివ్వండి. జస్ట్ మనం ఈ పామ్ ప్లేస్ ఈ పామ్ సర్ఫేస్ని టచ్ చేపించి జస్ట్ ఇలా అనుకుంటండి. ఎంతసేపు అయినా సరే రానివ్వండి, ఎంత ఎక్కువగా అయినా సరే రానివ్వండి, ఇలా అనుకోవడానికే ట్రై చేయండి. ఇలా అనుకుంటూ ఉంటే కాసేపటికి అదే తగ్గిపోతుంది. మీరు ఎప్పుడైతే ఈ పార్ట్ని యాడ్ చేశారో అక్కడ మీకు నెయిల్స్ లేకపోయినా ఆటోమేటిక్గా ఆ మార్క్స్ అనేవి స్ట్రెచ్ అయిపోతాయి. స్ట్రెచ్ మార్క్స్ నెయిల్స్తో మనం లాగేస్తే వస్తాయా అని అనుకోకండి, అది జస్ట్ స్కిన్ ఇరిటేషన్ వస్తుంది. స్ట్రెచ్ మార్క్స్ కాదు, ఇరిటేషన్ అయ్యి అది స్ట్రెచ్ అవుతాయే కొద్దీ మీరు దాన్ని ఇలా 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 అని ఉంటే అవి మన స్కిన్ అనేది బంప్ పెరిగే కొద్దీ మన స్కిన్ ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది. అది ఎప్పుడైతే ఎన్లార్జ్ అవుతుందో బాగా స్మూత్గా అయిపోతుంది. ఇప్పుడు బెలూన్ ఉంది, బెలూన్ని మనం ఊదక ముందు ఎలా ఉంటుంది, ఊదిన తర్వాత ఎంత ట్రాన్స్పరెంట్ అయిపోతుందండి. అలా ట్రాన్స్పరెంట్ అయినప్పుడు దాన్ని గట్టిగా కొంచెం ఇలా అన్నా కానీ వెంటనే పడిపోతుంది. అదే ఇలా ఉన్నప్పుడైతే పడదు కదా. అలాగే మన స్కిన్ కూడా చాలా పలుచ పడిపోతుంది, ఊరికనే ఇలా అనగానే గీతలు పడిపోతాయి అన్నమాట. మీరు గోరుతో గీకితే మాత్రం ఆ మార్క్ డెలివరీ అయ్యాక కూడా మీకు పోదు. సో చాలా జాగ్రత్తగా సెన్సిటివ్గా టచ్ చేయటము, సెన్సిటివ్గా హ్యాండిల్ చేయటము చేయాలి ఆ బంప్ని మన 9 మంత్స్ అయిపోయేంత వరకు. ఎప్పుడైతే మీరు ఇలా అంటారో మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేవి పెరగవు, ఒకవేళ వచ్చినా పెరగవు. మీకు ఈ కింద ఉన్నవి డెలివరీ అయిపోయేటప్పటికి ఎక్కడో ఉన్నాయి కదా అనుకుంటాం, కానీ అవి ఇక్కడ దాకా కనిపిస్తాయి డెలివరీ అయిపోయాయి. ఎందుకంటే మన పొట్ట ఇలా ఉంటుంది, ఇలా అయిపోయేటప్పటికి అవి ఇక్కడ దాకా ఉంటాయి అన్నమాట. సో జాగ్రత్తగా ఉండండి. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, నాకు మా పెద్దక్కకి ఈ వీడియో ద్వారా చాలా 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 థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ టు మై సిస్టర్ ఈ వీడియోతో చెప్పాలనుకున్నాను. నాకు ఫస్ట్ టైం సెకండ్ టైం కూడా పాపం చాలా కష్టమైనా కూడా, మా పెద్దక్క వాళ్ళు వేరే కంట్రీస్లో ఉంటారు, చాలా కష్టమైనా కూడా నాకు ఈ క్రీమ్ అనేది ఒకటి పంపించిందండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి చెప్పాను కదా హైడ్రేటెడ్గా ఉండాలి, డ్రైగా ఉండకూడదు అని చెప్పి. అలా లోపల నుంచి మనం ఇంటేక్ ఎలా ఇస్తామో బయట నుంచి కొంతమంది ఆయిల్ రాసుకోమంటారు, పారాచూట్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, లేకపోతే ఏదైనా లూబ్రికెంట్స్, ఏదైనా జెల్స్, ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటే మన పొట్టకి డ్రైనెస్ రాకుండా ఉంటే స్ట్రెచ్ మార్క్స్ రావు అంటారు. స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్స్ కూడా ఏవో యూజ్ చేయమంటూ ఉంటారు. బట్ స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్స్ వచ్చిన తర్వాత కాదండి మీరు యూజ్ చేయాల్సింది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన రోజు నుంచి డెలివరీ అయ్యే రోజు వరకు. నేనైతే డెలివరీకి వెళ్ళే రోజు కూడా నిజంగా చెప్తున్నా రాసుకునే వెళ్ళాను ఇది. సో మీరు స్ట్రెచ్ మార్క్స్ వచ్చిన తర్వాత స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్స్ వాడకండి. స్ట్రెచ్ మార్క్స్ అసలు రాకుండా ఉండాలంటే ఫస్ట్ మంత్ నుంచి 9th మంత్ వరకు అది రాకుండా ఉండడానికి క్రీమ్స్ ఉంటాయి, అవి రాసుకోండి. నాకైతే ఇక్కడ క్రీమ్స్ తెలియదు అసలు, మా అక్క వాడింది, మా అక్కకు అసలు ఒక్క స్ట్రెచ్ మార్క్ కూడా రాలేదని చెప్పి లక్కీగా నాకు ఫస్ట్ టైం కూడా పంపించింది, నేను వాడాను, సెకండ్ టైం కూడా పంపించింది. దీని పేరు వచ్చేసి మీరు చూసుకోండి, ఒకవేళ ఇక్కడ దొరికితే మీరు తెప్పించుకోండి, లేదు మీకు లక్కీగా ఎవరైనా స్టేట్స్లో తెలిసిన వాళ్ళు ఉంటే కనుక ఇది తెప్పించుకోండి. అసలు మీరు ఇది కనుక కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి 9th మంత్ వరకు రాసుకుంటే ఒక్క మార్క్ కూడా రాకుండా నాకు థ్యాంక్స్తో కమెంట్స్ బాక్స్ని వెళ్ళగలాగా చెప్తారనమాట, ఎందుకంటే ఒక్క స్ట్రెచ్ మార్క్ కూడా రాదు. సో ఇది నేను ఇక్కడ గుంటూరులో ట్రై చేశానండి, చాలా షాప్స్ తిరిగాను, ఎందుకంటే అప్పుడు మా అక్కకి ఇది అవైలబుల్ అవ్వలేదు, కొరియర్ చేయటం కుదరదు అని చెప్పేటప్పటికి చాలా షాప్స్లో ట్రై చేశాను, బట్ నాకు ఇది దొరకలేదు. లక్కీగా మా అక్క తర్వాత నాకు 3rd మంత్ ఎండింగ్లోనో 4th మంత్లోనో పంపించింది, నాకైతే ఇంకా స్ట్రెచ్ మార్క్స్ రాలేదు. ఇది మీరు మార్నింగ్ స్నానం చేసిన వెంటనే ఒకసారి, రాత్రి మళ్ళీ స్నానం చేసిన తర్వాత ఒకసారి, డైలీ 2x వాడితే చాలు, డెలివరీ మార్నింగ్ వరకు వాడండి.
ఇంకా డెలివరీ అయిన తర్వాత కూడా కొన్ని మంత్స్ వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అస్సలు రాకపోతే అవసరం లేదు, ఏమైనా లైట్గా కనిపిస్తున్నాయంటే వాడండి, ఇంకా మాయమైపోతాయి. సో ఇది మీకు గుర్తు పెట్టుకొని తెప్పించుకోండి. ఇది కాకపోతే ఇంకేదైనా మంచిది స్టేట్స్లో ఉంటే తెప్పించుకోండి. ఇక్కడ కూడా ఏదైనా మంచి బ్రాండ్ మీ నోటీస్లో ఉంటే కనుక అది ఫస్ట్ మంత్ నుంచే వాడండి, వచ్చిన తర్వాత వాడద్దు. దయచేసి ఫస్ట్ డే నుంచే వాడండి, ఓకేనా? ఇది నా సజెషన్ అనమాట. లేడీస్ అందరూ చాలా అందంగా ఉండాలి, బయటకే కాదు లోపలికి కూడా అని నా కోరిక. సో అందుకని నేను ఈ విషయాన్ని మీకు షేర్ చేశాను. యాక్చువల్గా ఇది నేను ఎవరికి చెప్పలేదు, ఇప్పటివరకు నేను ఇలా వాడాను, నాకు స్ట్రెచ్ మార్క్స్ లేవని నాకు అవసరం రాలేదు చెప్పాల్సిన అవసరం. బట్ మన సబ్స్క్రైబర్స్ కోసం నేను ఇప్పుడు చెప్పాను. మీకు ఖచ్చితంగా ఉపయోగపడిద్ది అనుకుంటున్నాను కదా, ఉపయోగపడిద్ది. ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి కాబట్టి. సో అన్ని ప్రొడక్ట్స్ లా కాదండి, ఇది నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ తోటి నేను షేర్ చేస్తున్నాను. ఇంకా నమ్మటం నమ్మకపోవటం మీ ఇష్టం. సో ఉపయోగపడింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్ వెంటనే మీకు వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు. ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.